हाय गाइस वेलकम बैक टू तेजस तेलुगु चैनल मन वीडियो वच्चेसी फिश एग् फ्राई अनेदी चूडबोतुन्नामंडी। फिश एग् फ्राई अनेदी मन हेल्थ की चाला मंचिदंडी, मुख्यंगा नॉन वेज तिने वाळ्ळकी। दींट्लो वच्चेसी विटमिन सी, विटमिन ई, अंते काकुंडा ओमेगा 3 फैटी एसिड्स अनेवी एक्कुवगा उंटाई। फिश एग्स अनेवी मनं तीसुकोवडं वल्ल फ्राई लाग कानी लेदा मीरु करी लाग प्रिपेर चेसुकोनी मन बॉडी की तीसुकोवडं वल्ल इवी मन बॉडीलोनी इम्यूनिटी लेवल्स नी इंक्रीज चेस्तायी। तद्वारा मन की व्याधि निरोधक शक्ति अनेदी पेरुगुतुंदी। మరి ఇప్పుడు ఫిష్ ఎగ్ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా? అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి। అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది, మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు। మళ్ళీ లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము, లెట్స్ గో। ముందుగా మనం తీసుకున్న ఈ ఫిష్ ఎగ్స్ ని మనము నీట్ గా క్లీన్ చేసుకోవాలండి। కొంచెం సాల్టీ వాటర్ ని పోసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది। ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ ని తీసుకొని దాంట్లో కొంచెం రా salt అలానే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని వాటర్ ని బాగా బాయిల్ చేసుకోండి। వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనము ఆల్్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ ని దీంట్లో వేసుకొని బాయిల్ చేసుకుందాము। ఈ విధంగా బాయిల్ చేసుకోవటం వల్ల మనకి లోపల ఉన్న నీచు వాసన అంతా పోయి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి। మీరు ఈ విధంగా 5 టు 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని వాటర్ ని వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి। మీరు గనుక నాన్ వెజ్ తినేవాళ్ళైతే గనుక తప్పకుండా ఫిష్ ఎగ్స్ ని కూడా తినడానికి ట్రై చేయండి। ఒకవేళ మీరు తినేవాళ్ళైతే ఓకే, ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి। ఇది మనకి సేమ్ చికెన్ ఎగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి। టేస్ట్ అయితే మనకి మనం ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా వస్తుందో అలానే ఆ టేస్ట్ లోనే మనకి ఫిష్ ఎగ్ ఫ్రై కూడా ఉంటుంది। ఇప్పుడు వచ్చేసి మనకి బాయిల్ అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాము। నెక్స్ట్ వచ్చేసి ఒక pan పెట్టుకొని pan లో ఆయిల్ వేసుకుందామండి। ఆయిల్ అనేది మనకి నాన్ వెజ్ కర్రీస్ కి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది। ఆయిల్ ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో chop చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకుందాము। ఆనియన్స్ ని కూడా మనము బాగా ఫ్రై చేసుకుందాము। మీరు ఆనియన్స్ త్వరగా వేగాలి అనుకుంటే గనక కొంచెం salt వేసుకున్నారంటే ఆనియన్స్ అనేవి మనకి త్వరగా వేగిపోతాయి। నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను రెండు పచ్చిమిర్చిస్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే గనక ఇంకొంచెం ఎక్కువ పచ్చిమిర్చిస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి। నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుందాము। కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి। మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ ఫ్రై లో। వీటన్నిటిని ఒక 5 నిమిషస్ వరకు దూరంగా వేయించుకోండి। ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అయిపోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తూ ఉంటుంది కర్రీ। సో మనకి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకుందాము। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను। దీని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము। మీరు కర్రీ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంది। వీటిని మనము ఈ విధంగా దొరగా ఫ్రై చేసుకోవాలి। ఇవి మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ ని యాడ్ చేసుకుందాము। ఆల్్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు యాడ్ చేశాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది। మనం యాజ్ ఇట్ ఇస్ గా ఎగ్ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో ఈ ఫిష్ ఎగ్ ఫ్రై కూడా అలానే ప్రిపేర్ చేస్తామండి। మీరు గనక అబ్జర్వ్ చేసినట్లయితే మనం పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకుందాము। నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్్రెడీ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। పెట్టుకోండి, కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోండి।
నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకుందాము. కారం అనేది చెప్పాను కదండి, మీ స్పైసీకి తగ్గట్లుగా మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి నేను ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మొత్తాన్ని బాగా కలిపి పెట్టుకొని మనకి ధనియా పౌడర్ అలానే మనం వేసిన కారం కూడా మనకి కొంచెం కుక్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుందాము. మనకి మొత్తం కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోబోయే ముందుగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. అలానే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకొని దించుకున్నామంటే మనకి వేడివేడిగా ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా మనకి ఎంతో హెల్తీ కూడా. ఇది తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వ్యూవర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది, ఎక్కువ మంది వ్యూవర్స్కి మన వీడియో అనేది యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.